वेलकम टू टीटी न्यूज़। తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పరిషత్ కార్యాలయంలో సోమవారం ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు। ఎంపీడీఓ కిషోర్ కుమార్ తహసీల్దార్ పోస్పాపు ఎంఈఓ గౌరమ్మలు పాల్గొని మాట్లాడారు। ఓటు విలువ ఓటు నమోదు చేయించుకునే విధానం ఓటు నమోదు ఎక్కడ చేయించుకోవాలి అనే విషయాల గురించి అధికారులు మాట్లాడారు। అధికారులు మాట్లాడిన తర్వాత సీనియర్ సిటిజన్లు పూలమాలలు వేసి సర్వాలతో సత్కరించారు। ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। పదకొండవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం గోకవరం మండలంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో మానవారం చేస్తూ ఓటర్లందరిని కూడా అవేర్నెస్ కల్పిస్తూ అలాగే మరి గోకవరం మండలానికి సంబంధించి 62 పోలింగ్ బూతులు ఉన్నాయి। ఈ 62 పోలింగ్ బూతుల్లో 18 సంవత్సరాల నిండినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటర్గా నమోదు చేసుకోవడం అలాగే ఈ ఓటర్ లిస్టులో ఏవైతే ఉన్నాయో పబ్లికేషన్ చేసిన 15/1/2021 తారీఖున పబ్లికేషన్ చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి క్లెయిమ్స్ తీసుకొని ఫామ్ 6 అయితే 18 సంవత్సరాల ఓటర్ని నమోదు చేసుకోవడం అలాగే ఫామ్ 7 అంటే తిరస్కరించడము ఫామ్ 8 అంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులో సవరణ చేసుకోవడము ఫామ్ 8A అంటే వితిన్ ది కాన్స్టిట్యూన్సీలో మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే మార్పులు చేర్పులు చేసుకోదలుచుకున్నారంటే వారందరికీ కూడా మేము ఈ బిఎల్ఓలందరికీ కూడా ఆ యొక్క ఫామ్స్ అందుబాటులో పెట్టి ఎవరైనా వస్తే వారికి ఈ యొక్క ఫామ్స్ కలెక్ట్ చేయించేసి క్లెయిమ్స్ తీసుకోవడం జరుగుతుంది। అదేవిధంగా మరి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు కానీ అలాగే వృద్ధులకు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు కానీ మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కలిగిస్తూ ఈరోజు ప్రత్యేకంగా జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది పండగలా జరుపుకోవాలని తెలియ వాళ్ళందరికీ కూడా తెలియచేయడం జరిగింది। అలాగే మండల స్థాయిలో కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి అందరం కూడా అన్ని శాఖల అధికారులందరికీ కూడా మరి పిలిచి మనందరం కూడా ఈ యొక్క మానవహారం ఈ యొక్క ఓటు యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ మానవహారం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి అతి ఎక్కువగా ఓటును ఉపయోగించుకొని వాళ్ళకి కూడా సన్మానం చేసుకోవడం జరిగింది। మరి అలాగే ఈ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి వారికి కూడా ఈ యొక్క ఎపిక్ కార్డులు కూడా పంపిణీ చేయడం జరిగింది। మరి ఈ కార్యక్రమంలో మా ఎంపీటీఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ మరి అన్ని శాఖల అధికారులందరూ కూడా మరి సహాయ సహకారాలు ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా విజయవంతంగా ఈరోజు ఈ కార్యక్రమం గోకవరం మండలంలో చేయడం జరిగింది।